బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో జూన్ 17న పార్సిల్ దింపుతుండగా పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ ఇద్దరిని అరెస్టు చేసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన ఇమ్రాన్, నజీర్లను అదుపులోకి తీసుకుంటాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు హైదరాబాద్ నుంచే కుట్ర పన్నినట్లు తేల్చింది. సికింద్రాబాద్ నుంచి దర్భంగా వెళ్తున్న ట్రైన్లో పార్సిల్లో పేలుడు సామాగ్రిని అమర్చారు. దీనికి సంబంధించి జూన్ 17న రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 24న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ప్రణాళికను వీరిద్దరూ అమలు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. బాంబుల తయారీని లష్కరే నుంచి నేర్చుకున్నట్లు గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్ వైట్ల, దర్భంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ లో పేలుడు సంబంధించి మొత్తం ఇద్దరిని అటు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో ఉండి మొత్తంగా ఆ దర్భంగా ట్రైన్ లో రెండు బోగీలను, ప్యాసింజర్ బోగీలను విడిచిపెట్టి కుట్ర చేసిన ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా ఎన్ఐఏ తరలించి జరిగింది. అయితే వీళ్ళు ఒక భారీ స్కెచ్ ని వేయడం జరిగింది. ప్రధానంగా రన్నింగ్ అంటే నడుస్తున్న ట్రైన్ నుంచి ట్రైన్ లోనే రెండు బోగీలో, రెండు ప్యాసింజర్ బోగీలో వీళ్ళు పేలుడు జరపాలని కుట్ర చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 16వ తేదీన, అంటే ఈ నెల 16వ తేదీన సికింద్రాబాద్ లోని పార్సల్లో బట్టల మధ్యలో పార్సల్ అయితే ఐఈడి పెట్టి పార్సల్ ని అటు దర్భంగా పంపించారు. అయితే అక్కడి నుంచి అర్షద్ కి ఈ ప్యాకెట్ ఇవ్వాలని ఒక ప్లాన్ చేశారు. అయితే దీనికి సంబంధించి లష్కర్ తోయిబా సంబంధించిన ఇద్దరిని, అదే ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే వీళ్ళు పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు. ప్రధానంగా ఇండియా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పేలుడు జరపాలని కుట్ర జరిపినట్టుగా ఇప్పటికీ ఎన్ఐఏ చెప్తున్నది. అయితే రన్నింగ్ ట్రైన్ లో నడుస్తున్న ట్రైన్ లోనే పేలుడు జరపాలని కుట్ర చేస్తున్నది చెప్తున్నది. 2012లో పాకిస్తాన్ కు నాసిర్ మాలిక్ వెళ్లి బాంబుల తయారీలో పూర్తి శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా స్థానికంగా దొరికే రసాయనాలతోటే ఈ బాంబులను తయారు చేసి ఇక్కడే పేల్చారని వీళ్ళు కుట్ర చేశారు. దీనికి సంబంధించి అటు ఎన్ఐఏ పూర్తిగా ఈ నెల 24వ తేదీన కేసు నమోదు చేసి దీనికి సంబంధించి విచారిస్తున్న సందర్భంలో హైదరాబాద్ లో యూపీ చెందిన, హైదరాబాద్ లో ఉంటున్న ఇద్దరిని, నాసిర్ మాలిక్ అటు ఇమ్రాన్ మాలిక్ ఇద్దరు కూడా ఈ కుట్ర చేశారు, వీళ్ళే పేరులో కుట్ర చేశారన్న విషయం కూడా బయటపడింది. దీంతో సికింద్రాబాద్ లో ఆసిఫ్ నగర్ లో ఉంటున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు, పికప్ చేసి తీసుకొని పోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా సమగ్ర విచారణ చేస్తున్నాం. ఇప్పటికీ లష్కర్ తోయిబా పాత్ర బయటపడింది, కాబట్టి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని నేను అంటున్నది. మరోవైపు దీంట్లో అర్షద్ ఇప్పటికీ ఫరారులో ఉన్నాడు. అర్షద్ కోసం కూడా తాము గాలింపుల చర్యలు ముమ్మర చేసినట్టుగా ఎన్ఐఏ చెప్తుంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.